हाई फ्रेंड्स एला उन्नारू नेनैते चाला बागुन्नानु ई रोज ओक कोत्त वीडियो पलनाडु जिल्ला बेल्लंकोंड मंडलं कोलूरु वज्राल वेटकु वेल्तुन्नप्पुडु बोधनम अने ऊरु पक्कने उन्न पोलालु लेदा अडवि प्रांतालकु संबंधिंचिन रोड्लु अन्नमाट इवन्नी कूडा इदंता कूडा इटु बेल्लंकोंड नुंचि रावालंटे इट्ला ई रूट् नु रावाली बेल्लंकोंड मंडलं पलनाडु जिल्ला बेल्लंकोंड బెల్లంకొండ నుంచి కోల్లూరు వెళ్ళే రూట్ అన్నమాట ఇది ఇటు నుంచి ఇట్లా రావాలన్నమాట అడవిలో నుంచి ఉంటుంది దారి ఇట్లా బారికి ఇట్లా ఇదంతా కోల్లూరు వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని మంచి మంచి రాళ్ళ దిన్నెలు నాకు ఈ దారి పక్కనే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతం ఒకసారి చూద్దామని ఇక్కడ ఆగాను ఉడికిపోయిన రాళ్ళు పాలవంచి రాళ్ళు మంచి మంచి స్టోన్స్ నాకు ఇక్కడ కనబడుతున్నాయి ఈ ప్రాంతం ఒకసారి ఎలా ఉందో చూద్దామని ఇక్కడ ఆగాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ కాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి ఆల్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి అద్భుతమైన స్టోన్స్ మంచి పాలవంచి రాళ్ళు మంచి వైట్ స్టోన్స్ అన్నమాట వైట్ కలర్ లో ఉన్న స్టోన్స్ లోపల ఇంకా మంచి మంచి దిన్నెలు నాకు కనబడుతున్నాయి చూద్దాం లోపల ఆ ప్రాంతం అసలు ఎలా ఉంటుందో ఏంటన్నది చాలా వెరైటీగా ఉంది అక్కడక్కడ కొన్ని ఉడికిపోయిన రాళ్ళు కూడా కనబడుతున్నాయి అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా పారితే ఆ లావాలో ఉడికిపోయిన రాళ్ళు ఎలా ఉంటాయో సేమ్ అయ్యన్నమాట ఇది కానీ ఇక్కడ కొన్ని అక్కడక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కొన్ని కోట్ల కొన్ని వందల లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు పేలి ఉండొచ్చు అందువల్లనే ఇలాంటి రాళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి ఇలాంటి రాళ్ళు కనబడే ప్లేస్లో మనకి వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ప్లేస్లో చాలా జాగ్రత్తగా మనం వెతకాలి సూపర్ ఏరియా చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం అన్నీ ఉడికిపోయిన రాళ్ళు పాలవంచి రాళ్ళు కనబడుతున్నాయి ఇలాంటి ప్లేస్లో వజ్రాలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉడికిపోయిన రాళ్ళు అలాగే పాలవంచి రాళ్ళు ఉండటం అనేది చాలా అద్భుతం ఇలాంటి ప్లేస్ నాకు ఇప్పుడు తగలలేదు ఎందుకంటే అచ్చం ఉడికిపోయిన రాళ్ళు తగులుతాయి లేదా పాలవంచి రాళ్ళు తగులుతాయి కానీ ఇలాగ అన్ని రాళ్ళు ఉడికిపోయిన రాళ్ళు పాలవంచి రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరకటం ఇప్పుడే చాలా బాగుంది ప్లేస్ మాత్రం చూద్దాం అటు కొంచెం అటు కూడా కొంచెం రాళ్ళ దిన్నెల్లా కనబడుతూ ఉంది చూద్దాం ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి నెమలి అరుస్తూ ఉంది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు వజ్రాల వేటకి వచ్చేటప్పుడు బోధనం అనే ఊరు పక్కనే ఉన్న దారి పక్కనే ఉన్న ఈ నాపరాల దిన్నెలు అన్నమాట దిన్నె అసలు చాలా అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది దిన్నె చూద్దాం ఈ దిన్నె ఎలా ఉందో మంచి స్టోన్స్ అయితే కనబడుతున్నాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ కాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి ఆల్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది
ఏరియా అంతా కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అక్కడక్కడ ఇలా ఉడికిపోయిన రాళ్ళు కనబడతా ఉన్నాయి. వాళ్ళ మంచి రాళ్ళు అలాగే అడవుల్లో అయినా సరే పొలాల్లో అయినా సరే ఎక్కడైనా ఇలాంటి రాళ్ళు కనబడుతున్నప్పుడు ఆ ప్రాంతం చాలా జాగ్రత్తగా వెతకాలి. ఈ రాయిలో చూడండి ఎలా ఉందో, బాగా కాలిపోయి అక్కడ మొత్తం బ్లాక్ కలర్లు అయిపోయింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల ఎక్కడో అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఆ పేలినప్పుడు వచ్చిన రాళ్ళు అర్థం కాదు, లేదా ఈ చుట్టుపక్కల లావా పారినప్పుడు ఆ లావాలో ఉడికిపోయిన రాళ్ళు అయి ఉండొచ్చు. ఈ రాయి లోపల మాత్రం అది ఇంకా పోలేదు, బ్లాక్ కలర్ లాగా అంతే ఉండిపోయింది. ఓ వెరీ నైస్, చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఇది కోల్లూరు వచ్చేటప్పుడు బోధనం అనే ఊరు పక్కనే ఉన్న దారి పక్కనే ఉన్న నాపరాళ్ళ దిన్నెలు అని చెప్పుకోవచ్చు. నాపరాళ్ళలో ఉన్న రాళ్ళ దిన్నెలు ఉడికిపోయిన రాళ్ళే. రాళ్ళు కూడా చాలా వెరైటీగా కనపడుతున్నాయి. రాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కాలిపోయినట్టుగా ఉడికిపోయినట్టుగా కనపడుతూ ఉన్నాయి. అన్నీ కొంచెం చాలా దిన్నెలు దిన్నెలుగా కనబడతా ఉన్నాయి. చూద్దాం, ఇక్కడన్నీ బ్లాక్ కలర్లో ఉన్న స్టోన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అద్భుతం అంటే ఇంకా సన్న సన్న రాళ్ళ దిన్నెలు కనబడుతున్నాయి. ఇటు కూడా కొంచెం ఉన్నాయి, మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి ఇటు. నెమలరుస్తుంది, అడవి ప్రాంతం కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కువగా అడవి జంతువులు నెమళ్ళు ఇవన్నీ ఉన్నట్టున్నాయి. ఎక్కువగా వజ్రాల కోసం అడవుల్లోకి వెళ్ళొద్దు, అడవి జంతువులు ఉంటాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఎక్కువగా ఉడికిపోయిన రాళ్ళే కనబడుతున్నాయి ప్రాంతం అంతా కూడా. చూడండి, అన్నీ కూడా ఉడికిపోయిన రాళ్ళు అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం వెరైటీగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. సూపర్గా ఉంది. పాలవంచి రాళ్ళు, ఉడికిపోయిన రాళ్ళు రెండు ఒకే ప్లేస్లో కనబడుతున్నాయి. వాస్తవానికి రెండు ఒకే ప్లేస్లో ఉండవు, అలాంటిది ఇక్కడ రెండు ఒకే ప్లేస్లో కనపడటం అనేది ఆశ్చర్యం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.